హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. నేను సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ చూపించబోతున్నాను. సో ఇది మా బాల్కనీలో వ్యూ అండి. సో ఇవి కొన్ని నా చెట్లు. అండ్ ఇక్కడ వింటర్ కదా, సో వింటర్లో ఈ చెట్ల ఆకులన్నీ రాలిపోతాయండి. సో వ్యూ అనేది ఇలాగా ఉంది. ఇంకా చెట్ల ఆకులుంటే చాలా బాగుంటుంది. సో ఇది మా బ్యాక్ సైడ్ బాల్కనీ నుండి చూస్తే బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్గా బాగుందండి ఈరోజు మొత్తం. సో చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. అండ్ ఈరోజు మార్నింగ్ ఇక్కడ వర్షం పడిందండి. సో అదే నేను చూపించబోతున్నాను, కానీ వర్షం వీడియోలో కనిపించట్లేదండి. కానీ చాలా బాగుంది ఈరోజు వ్యూ. సారీ క్లైమేట్. అండ్ మార్నింగ్ నేను లేవగానే బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు కదా నేను రెగ్యులర్గా ఓట్ మీల్ తీసుకుంటానని. సో ప్రిపేర్ చేసుకొని తింటున్నానండి. ఈరోజు ఓట్ మీల్లో ఓన్లీ నేను బనానా ఒకటే వేసుకున్నాను. సో మా మమ్మీతో మాట్లాడుతూ నేను తింటున్నానండి, ఇద్దరం కలిసి తింటున్నాము. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ముందుగానే నేను బీన్స్ కట్ చేసుకుంటున్నానండి కర్రీ కోసం. సో ఆఫ్టర్నూన్ లేట్ అవ్వకుండా కొంచెం బీన్స్ కట్ చేయడం చాలా లేట్ అవుతుంది కదా, నాకైతే లేట్ అవుతుందండి. ఎందుకంటే నాకు వెజిటేబుల్స్ కట్ చేయడం అసలు రాదు, చాలా లేట్గా కట్ చేస్తాను. వెజిటేబుల్స్ కట్ చేయడంలో చాలా పూర్ అండి నేను. సో చూసారా ఎంత మెల్లగా కట్ చేస్తున్నానో. చాలాసార్లు చేతులు కూడా కట్ చేసుకున్నానండి ఇవి కట్ చేయడం రాక. యాక్చువల్గా మా మమ్మీనే కట్ చేశారు, కానీ మా మమ్మీ కొంచెం వర్క్ ఉంటే మిగతా అవి నేను కట్ చేశానండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు బాదుషా తినాలనిపించింది. సో బాదుషా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. సో మా మమ్మీని అడిగితే ప్రిపేర్ చేసి పెట్టారండి. బాదుషా ప్రిపరేషన్ కూడా, ఆ రెసిపీ ఎలా చేసామనేది కూడా నేను మీకు చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి బాదుషా ప్రిపేర్ చేయడం. నాకు స్వీట్స్లో బాదుషా అంటే చాలా ఇష్టం. సో స్వీట్ షాప్లో చేసినట్టుగానే ఉందండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో దీని ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మనకి కావాల్సింది ఆల్ పర్పస్ ఫ్లర్ అండి, మైదా పిండి. సో నేను 1 కప్ తీసుకున్నానండి ఆల్ పర్పస్ ఫ్లర్. సో 1 కప్ తీసుకొని నేను అందులో బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. సో బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేశాను 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లవర్కి. యాక్చువల్గా నాకు బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సాల్ట్ ఇవి రెండు ఒకటే అనుకున్నానండి, కానీ కాదంట. సో బేకింగ్ సాల్ట్ అయితే మేము యాడ్ చేయలేదు, బేకింగ్ పౌడర్ ఒకటే యాడ్ చేసాము. అవి రెండు వేరైతే మీరు కొంచెం మాత్రం బేకింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుందంట. కానీ ఇది కూడా చాలా బాగుందండి, అసలు స్వీట్ షాప్లో చేసినట్టుగానే ఉంది. మేమైతే బేకింగ్ సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇందులో ఈ పిండిని కలుపుకోవడానికి మనం వాటర్ అయితే అసలు యాడ్ చేయట్లేదండి. ఓన్లీ
గీ అను పెరుగుతో మనం ఇది మిక్సీని కలుపుకుంటున్నాము. ఈ మిక్స్ ఎలా వస్తుందంటే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా నేను 2 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకున్నాను, నెయ్యి. సో ఘీ ఏంటంటే కొంచెం వేడి చేసుకొని మనం పోసుకోవాలండి ఈ పిండిలో, ఎందుకంటే కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది లిక్విడ్ కాబట్టి. సో ఇలా ఘీ యాడ్ చేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి అంతా. సో దీనికి ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే పెరుగు యాడ్ చేయాలి. పెరుగు ఏంటంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలండి, ఎందుకంటే ఎక్కువగా వేస్తే లూజ్ అయిపోతుంది. సో కొంచెం వేసుకొని కలుపుకుంటూ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి, అంతే సింపుల్ అండి. సో ఇక నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. సో మనం మెత్తగా కలుపుకోవాలండి, దీన్ని చాలా స్మూత్ డౌ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో మా మమ్మీ కలుపుతుందండి, నేను వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా నాకైతే స్వీట్స్లలో బాదుషా అంటే చాలా అసలు పిచ్చి అండి. కానీ బాదుషా అంటే ఎంత టైం పడుతుందో బాదుషాలు ప్రిపేర్ చేయడానికి అనుకున్నాను, కానీ చాలా ఈజీగా చాలా సింపుల్గా మా మమ్మీ చేసేసిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది ఇది. ఇంకా నా నుండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తానండి పక్కా. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న మన ఈ పిండిని మనం ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈ బాదుషాలు అయితే మేమైతే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం, ఇప్పటి వరకు ఎప్పుడు అయితే ఇంట్లో ట్రై చేయలేదు. ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు తినాలనిపించినా కూడా స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం తప్ప ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. కానీ చాలా సింపుల్గా అనిపించిందండి ప్రిపేర్ చేయడం ఇంట్లో. మనం బయట కంటే ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. యాక్చువల్గా ఇదైతే హెల్దీ ఏం కాదండి, ఎందుకంటే మనం మైదా యూస్ చేస్తున్నాం, చక్కెర యూస్ చేస్తున్నాం. సో అంత మంచిదేం కాదు, కానీ ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా మనమైతే, ఎప్పుడు చేసుకోం కదా ఈ స్వీట్స్ అనేవి. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 30 మినిట్స్ ఉంచాం కదా దాన్ని, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పాకం తీసుకోవాలండి. పాకానికి నేను 1 కప్పు ఫుల్గా యాడ్ చేసి మళ్ళీ 1/2 కప్పు ఇంకొంచెం షుగర్ యాడ్ చేశానండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో అలా యాడ్ చేశాను. నెక్స్ట్ దీనికి 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ ఈ పాకం అనేది ఎలా రావాలంటే లేత పాకం వచ్చేలాగా మనం ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
సో దీన్ని తిప్పుకుంటూ ఉండాలి, మనకి షుగర్ మంచిగా కరుగుతుంది తిప్పుకుంటూ ఉంటే. నెక్స్ట్ ఇది అయ్యేలోపు మనం బాదుషాలు ఆ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం పిండిని తీసుకొని చేతిలో వేసుకొని మంచిగా ఇలా రబ్, రెండు చేతులతో రబ్ చేస్తూ ఉండాలండి ఆ పిండిని. ఒక స్మూత్ రౌండ్ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. బాదుషా షేప్లోకి వచ్చేలాగా మనం దాన్ని ఇట్లా రబ్ చేస్తూ ఉండాలి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టాలి. సో వీడియోలో చూపిస్తున్నాం కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెట్టుకోవాలి. యాక్చువల్గా ఫస్ట్ది మాకు మంచిగా రాలేదండి, నెక్స్ట్ నుంచి చాలా బాగా వచ్చాయి ఇవి చేయడం బాదుషాలు. సో ఇలా ఇలా ఈ షేప్లో మనం అన్నీ ఆ పిండితో అన్నీ ఇట్లా బాదుషాలు చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా పెద్దగా కూడా చేసుకోవచ్చు, కానీ మనకి స్వీట్ షాప్లో దొరికేవి పెద్దగానే కనిపిస్తాయి, కానీ మేమైతే చిన్న చిన్నగా చేసామండి. చాలా బాగుంది ఆ షేప్ కూడా. అన్నీ కూడా మీకు ఒకసారి చేసిన తర్వాత చూపిస్తాను వీడియో. ఇలా చేసుకుంటూ ఉండాలండి అన్నీ. ఈలోపు మనకి ఇక్కడ పాకం రెడీ అయిందో చూసుకుందాము. సో మనకి లేత పాకం ఎలా రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే, మనం ఇట్లా చేత్తో టచ్ చేసినప్పుడు ఆ పాకాన్ని మనకి ఇట్లా కొంచెం అంటుతూ ఉండాలండి. వీడియోలో చూపిస్తుంది కదా మా మమ్మీ చేత్తో. సో అలా అంటుకుంటూ ఉండాలండి. అలా అంటుకుంటూ ఉన్నప్పుడు మనకు పాకం రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి. సో బాదుషాలు కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇలా పాకం ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇట్లా అన్నీ బాదుషాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగున్నాయో బాదుషాలు అన్నీ కూడా చిన్న చిన్నగా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఈ బాదుషాలన్నింటినీ వేసుకోవాలి. సో ఒక్కొక్కటి ఇట్లా వేసుకుంటూ ఉండాలి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనకి ఈ బాదుషాలు అనేవి బ్రౌనిష్ కలర్లోకి వస్తాయండి. అవి వచ్చిన తర్వాత వాటిని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి లైట్గా కనిపిస్తున్నాయి వీడియోలో, బ్రౌనిష్ కలర్లోకి వస్తున్నట్టు కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి. మనకి ఫస్ట్ వేసినవి కనిపిస్తున్నాయండి. సో నెక్స్ట్ మనం ఒక గరిటె తీసుకొని వాటిని తిప్పుతూ ఉండాలండి. చూడండి ఎంత బాగొచ్చాయో బాదుషాలు. సో ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం మిక్స్ ఉంది కదండి, ఆ పాకంలో వీటిని తీసుకెళ్ళి వేయాలి. సో చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో. సో పాకంలో మిక్స్ చేసుకుంటున్నాను. సో మనం అన్ని ఆయిల్లో నుంచి తీసుకున్న అన్ని బాదుషాల్ని ఆ పాకంలో వేసుకోవడమే. చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా భలే కనిపిస్తున్నాయి.
సో ఇదండి బాదుషా రెసిపీ చూడండి ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చాయనేది సో ఈరోజు క్లైమేట్ బాగుందనేసి మేము ఈవినింగ్ బయటికి వెళ్ళామండి మాకు దగ్గరలో ఒక మాల్ ఉంది ఆ మాల్కి వెళ్ళాము సో అదే చూపిస్తున్నాము బయటికి వెళ్తున్నాను సో నేనైతే చాలా డేస్ అయిందండి బయటికి వెళ్ళి చాలా బాగుంది క్లైమేట్ అయితే సో చూడండి ఇది మా కమ్యూనిటీ ముందండి మా అపార్ట్మెంట్ ముందు ఇది నేను చూపిస్తున్న వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుందండి వింటర్ కానీ చలిగా మాత్రం లేదు మేమైతే హ్యాపీగా వెళ్తున్నాము బయటికి మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళట్లేదండి ఊరికే క్లైమేట్ బాగుందనేసి ఊరికే చూడడానికి అలా మాల్కి వెళ్తున్నాము అక్కడ మా మమ్మీ అండి బ్యాక్ సైడ్ కూర్చుంది షైగా ఫీల్ అవుతుంది వీడియోలో కనిపించు అంటే సో ఇదండి ఇక్కడ వచ్చేసాము మేము మాల్కి కొంచెం గాలి ఎక్కువగా వస్తుంది కానీ అయినా బాగుందండి క్లైమేట్ సో మాల్లోకి వచ్చేసాము మేమైతే షీఈస్ ఫీలింగ్ షై అండ్ నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ ట్రై చేస్తున్నానండి ఏమైనా నచ్చితే తీసుకుందామని కానీ నాకైతే అంతగా ఏం నచ్చలేదండి ఒక పెయిర్ మాత్రం తీసుకున్నాను నేను ఇదే అండి బాగుందా మీకు ఎలా ఉందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి నాకు ఇది ఒకటే అక్కడ నచ్చాయండి కానీ అంత కలెక్షన్ మాత్రం అక్కడైతే లేదు నేను చూసిన దగ్గర నెక్స్ట్ ఒక షాప్కి వెళ్ళామండి డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో వెడ్డింగ్ డ్రెస్సెస్ అండి అన్నీ అన్నీ వేసుకొని ట్రై చేయాలనిపించింది చాలా బాగున్నాయి అన్నీ అన్నీ తీసుకోవాలనిపించింది ఏది తీసుకుందామా అని అర్థం అవ్వలేదన్నట్టు కానీ నేనైతే ఏం తీసుకోలేదండి ప్రజెంట్ నేను నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నాను ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్ చాలా బాగున్నాయండి అన్నీ ఇలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి మీకోసం కొన్ని నేను షూట్ చేశాను మీకు కూడా ఏదైనా నచ్చాయా అనేది నా కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఏది నచ్చింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో చెప్పండి సో ఇది మా మమ్మీకి చాలా బాగా నచ్చిందండి ఒకసారి ట్రై చెయ్యు అని చెప్పింది సో నేను పెట్టుకొని చూస్తున్నాను ఇక్కడ చాలా షైనీగా ఉందండి క్లాత్ చాలా షైన్ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉందో మెరుస్తూ ఉంది నేను పెట్టుకొని చూశాను నాకు కూడా చాలా బాగా అనిపించిందండి ఇంకా వేసుకొని చూస్తే చాలా బాగుండేదేమో కానీ నేను ట్రయల్ చేయలేదు సో నేను ఇంకొక డ్రెస్ కూడా అలాగే పెట్టుకొని చూశాను వైట్ డ్రెస్ అండి నాకు నచ్చింది కానీ అమ్మకి అంతగా నచ్చలేదు ఇది మీకు నచ్చిందా అనేది నాకు చెప్పండి చూడడానికి చాలా బాగుంది కదా అండ్ ఇంకొక డ్రెస్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది షార్ట్ ఫ్రాక్ చాలా బాగుంది తీసుకుందాం అనుకున్నాము అది $70 ఉందండి ప్రైస్ కూడా రీజనబులే అనిపించింది చాలా బాగుంది క్లాత్ షైనీగా ఉంది చాలా బాగుంది ఇదే అండి నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి సో మేమైతే షాపింగ్ అని వెళ్ళలేదు కానీ ఆయన ఏం కూడా తీసుకోలేదండి షాపింగ్ కూడా ఏం చేయలేదు మేము అలా వెళ్ళి అంతా తిరిగేసి అలా వచ్చేసాం మళ్ళీ ఇక్కడ మా మమ్మీ నాకు ఫస్ట్ టైం వీడియో తీస్తుంది తనకి వీడియోస్ తీయడం రాదండి సో ఎలా వస్తుంది బా రాదులే అన్నట్టు నేను అలా నడుచుకుంటూ వెళ్ళాను వస్తుందా అని అడుగుతున్నాను సో ఏదో అలా తీసిందండి
సో ఇదండి ఇవాల్టి నా వీడియో. మీకు ఎలా ఉంది, నచ్చిందా అనేది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.